బాలస్వామి అక్కడ షామియానా వేయండి. నర్సయ్య తీసి బయలుదేరినయా, తీసి బయలుదేరినాయా ఎక్కడి నుంచి? అరిపోయా అక్కడ చేరలేదు. అక్కడ షామియానా వేయండి. గొడుగు అయితే పెట్టుకోండి దగ్గర, మన గొడుగు 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 తెచ్చి పెట్టుకోండి అక్కడ అంబ్రిల్లా. ఒకసారి ఎస్ఎల్తో మాట్లాడుతున్నారు, ఫాస్ట్ చేయబోతుంది ప్రోగ్రామ్. తేదీన భారతదేశ సరిహద్దులోని లదాఖ్ ప్రాంతంలో అక్సాయిచిన్ వద్ద భారతదేశ భద్రతా సిబ్బందిపై చైనీస్ ఆర్మీ కాల్పులు జరపగా ఆ సంఘటనలో కరణ్ సింగ్ నేతృత్వంలోని సిఆర్పిఎఫ్ బృందం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కొరకు వారి ప్రాణాలు అర్పించారు. ఆ ఘటనలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను గుర్తించిన భారత ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించడం జరిగింది. అమరవీరుల దినోత్సవానికి వారం రోజుల ముందు నుండి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మరియు క్విజ్ కాంపిటీషన్, రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది పోలీస్ సోదరులు దేశ సేవకై వారి ప్రాణాలను అర్పించారు. వీరిలో 1985వ సంవత్సరం జూలై 21వ తేదీన ధర్మపురిలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డి గారు, 1988వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ శివారులో కానిస్టేబుల్ రవీంద్ర నాయక్ గారు, 1995వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన మేడిపల్లి ఒద్దడ గ్రామంలో రాజన్న కానిస్టేబుల్ గారు, 1991వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన కతలాపూర్ మండలంలోని భూషణరావుపేట్ గ్రామంలో మొహమ్మద్ ఫజలుద్దీన్ ఈసీ, 1991వ సంవత్సరం హబ్సిపూర్ గుట్ట వద్ద హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మొబీన్, 1992వ సంవత్సరం మల్లాపూర్ మండలం సిరిపురం శివారులో
కానిస్టేబుల్ ముంతాజ్. 1993 మెట్పల్లిలో హెడ్ కానిస్టేబుల్ లతీఫ్. 1993 శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్. ఇతనితో పాటు రాజయ్య, ప్రకాష్ పీసీలు. 1995 మెట్పల్లి రంగారావుపేటలో ఎస్ఐ క్రాంతి కిరణ్ గారు. 2001 కతలాపూర్ బస్ స్టాండ్లో కానిస్టేబుల్ శ్రీరాములు గౌడ్. 1998 మేడిపల్లి బస్ స్టాండ్లో హోంగార్డ్ వెంకటి మన జిల్లా నుండి అమరత్వం పొందారు. ఈ అమరవీరుల కుటుంబ సభ్యులు ఇవాళ మన మధ్యన ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులను అడ్డుకోవడం, అసాంఘిక కార్యక్రమాలను నిలువరిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ నేర నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ సంవత్సరం మన దేశంలో 292 మంది పోలీసులు అమరులు అయ్యారు. సమాజం కోరుకునే అభివృద్ధి కోసం, దానికి కావాల్సిన శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయని ఈ పోలీస్ సోదరుల అమరత్వం నుండి మనం స్ఫూర్తిని, ప్రేరణను పొందుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. జై హింద్. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవానికి విచ్చేసిన ఎస్పీ గారు, వారి డిఎస్పీస్, పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు, అమరవీరుల కుటుంబాల నుంచి విచ్చేసిన కుటుంబీకులు, పత్రికామిత్రులు, శుభాభిలాషులు, అందరికీ నమస్కారం. నిజంగా పోలీస్ సంస్కరణ దినోత్సవం అంటే అమరవీరుని స్మరించుకోవటం, వారు చేసిన కార్యక్రమాలని గుర్తు చేసుకొని రేపు రాబో కాలంలో వారి స్ఫూర్తితోటి ఇంకా మన డ్యూటీని పదును పెట్టుకొని ముందుకెళ్ళటం. మరి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన రోజు ఈరోజు. మరి వారిని స్మరించుకుంటూ మరి ఇలాంటి గుర్తుంచుకోవాల్సిన రోజులో మరి ఈరోజు ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టుగా 1959 సుమారు 60 క్రితం చైనా భారతదేశ సరిహద్దులో జరిగిన సంఘటనకి ఆ రోజు నుంచి ఈనాటి వరకు మరి ఈ సంస్కరణ దినోత్సవం జరుగుతూనే ఉంది. అండ్ వారి కుటుంబకులకి ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వారు ఆదుకుంటూ మరి ప్రతి పోలీస్ వారి యొక్క డ్యూటీని పదులు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎలాంటి ఈజమైన ఇటు టెర్రరిజం కానీ, ఉగ్రవాదం కానీ, ఇటు నక్సలిజం కానీ, తీవ్రవాదం కానీ, ఇటు గుండాయిజం కానీ, ఇటు రౌడీయిజం కానీ, ఇటు మాఫియా కానీ, ఇటు శాంతి భద్రతలు కానీ, అదేవిధంగా పంచభూతాల నుంచి వచ్చే ఎలాంటి దుర్ఘటనలు కానీ, యాక్సిడెంట్స్ కానీ ఈరోజు కాపాడుతున్నారంటే ఆ పోలీస్, వారికి నిజంగా నా సలాం. ఆ పోలీసే విధి నిర్వహణ చేయకపోతే వారు ఎండనక వానరక, తిండి ఉందా లేదా, సీజన్ వర్షాకాలమా ఎండాకాలమా, మంచు పడుతుందా మంచు పడటం లేదా, వాటెవర్ ఎలాంటి పరిస్థితుల్లో కానీ దేనికి లెక్క చేయకుండా వారి విధి నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజానీకం, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో కానీ ఈ దేశంలో ఉన్న జనాభా అంతా సురక్షితంగా నిద్రపోతున్నారంటే వారి విధి నిర్వహణ. సో నిజంగా మరి మనం అనుకుంటాం పోలీస్ వారిని కూడా, ఐ థింక్ ఒక మహానుభావుడు చెప్పాడు, పోలీస్ అంటే మనం చాలామంది వేరే విధంగా చూస్తాం, కానీ పోలీస్ అంటే పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే మామూలుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చాలా పనులు చేస్తుంటాం, కానీ నిజంగా సమాజం ఉన్న ప్రతి ప్రజానీకం పోలీసుని గౌరవించాలి.
పోలీస్ తెలియకుండా పనిచేస్తూ ఉన్నారు. వారు ఆ విధంగా లో ప్రొఫైల్ తోటి వెనుక ఉండి మనల్ని రక్షిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజానీకం శాంతి భద్రతలు ఉండి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క సమాజం, ప్రతి ఒక్క ప్రజలు మరి వారిని నిజంగా మరి ఏదైతే అమరులయ్యారో వారిని స్మరిస్తూ మరి ఇప్పుడున్న పోలీసు కూడా ఎప్పటికప్పుడు వారికి సహకారం అందిస్తూ మరి గౌరవం చేసుకోవాలి, పరస్పరం సహకారం చేసుకోవాలి. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అనే అంటే సంస్కరణలు తెచ్చుకుంటూ పాత రోజుల్ని మామూలుగా కాటి లాఠీ దెబ్బ లాఠీ అదేవిధంగా కాటి నియమంగా వివరించేవారు మీకు అందరికీ తెలుసు. అలాంటిది సంస్కరణలు తెచ్చుకుంటూ ఫ్రెండ్లీ పోలీస్గా మరి ఒక డిఫరెంట్గా మరి వచ్చిన వారిని అందరినీ ట్రీట్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈరోజు శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్నారంటే ఇంకా మరి వారు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. మామూలుగా లాఠీ చూపిస్తే అయిపోతుంది, కాఠినంగా వివరిస్తే అయిపోతుంది, కానీ ఆ రెండింటిని సమపాలం చేస్తూ మరి ఇప్పుడు ఉన్న సమస్యల్ని కూడా వారు ఒక ఫ్రెండ్లీ పోలీస్గా చేస్తున్నారంటే నిజంగా వారికి నా యొక్క శుభాభివందనాలు. మరి వారు నిజంగా వారి డ్యూటీకి మా యొక్క సలాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అమరులైనారో వారి కుటుంబాన్ని స్మరించుకోవాలి, దానికి స్మరించుకుంటూనే వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకనే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనేది ఉన్నాయి. మరి ప్రతిసారి ఇక్కడ కూడా మనం చాలా చర్చిస్తూ ఉంటాం, కానీ మన ట్రిగర్ లాంటి ఎస్పీ గారు ఉన్నారు, అంటే ఎవ్రీథింగ్ లోడెడ్ ఇన్ ద గన్, ఒక ఇలా చేస్తే అలా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి కుటుంబాలకి అందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏమైనా చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటే ఖచ్చితంగా ఎస్పీ సింధు శర్మ గారు మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం మనం ఒకసారి కూర్చొని వాటికి సంబంధించిన ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వారికి అందజేసే విధంగా త్వరలో ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళకి ఇచ్చే విధంగా మనం చేద్దాం. సో దట్ అందరికీ ఒక స్ఫూర్తిగా ఉంటుంది, ఆ వారు ఆ కుటుంబాలు కూడా చాలా మంచిగా ఉంటాయని మన చాలా భవిష్యత్ ప్రాణాలు తేలేము, కానీ వారిని ఆదుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం చేస్తామని చెప్తూ మరి ఖచ్చితంగా ఏదైతే ప్రజల కోసం మరి పోలీస్ వారు విధి నిర్వహణ చేస్తున్నారో వారికి ఖచ్చితంగా సహకారం అందిస్తూ మరి వారు అమరులైన వారి స్ఫూర్తి ఈరోజు ఉన్నత శిఖరాలు ఉన్నత విధి నిర్వహణలో వారు అమరులయ్యారు. వారందరికీ వారి యొక్క ఎక్కడైతే ఉన్నారో, వైకుంఠంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో వారందరికీ మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి మనశ్శాంతిని ఉండాలని మనసారా కోరుకుంటూ మరి అదేవిధంగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి వారు చేసిన కార్యక్రమాలు ఇప్పుడున్న పోలీసు మరి ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇస్తుందని, నిర్దేశం ఇస్తుందని, మార్గదర్శనం ఇస్తుంది చేస్తూ ఆ స్పిరిట్ తోటి ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మరి జిల్లాలో మరి జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి మరి చాలా చక్కగా అన్ని శాంతి భద్రతలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి చాలా మంచిగా ల్యాండ్ ఆర్డర్ బాగా జరుగుతుంది. అందుకనే ఈరోజు జిల్లా మరి అందరి సహకారంతో ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ విధంగా అందుకనే మన జగిత్యాల జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అందరి సహకారం, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విచ్ ఇస్ మనకేరు తెలియదు, అలాంటి లా అండ్ ఆర్డర్ పక్కగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మరి చేస్తున్నాం, మరి వారి యొక్క అమరవీరుల స్ఫూర్తిని తీసుకొని, వారి విధి నిర్వహణ స్ఫూర్తి తీసుకొని ఇంకా మరింత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనసారా కోరుకుంటూ మరి వారు ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే విధంగా చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఒకసారి స్మరించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కానిస్టేబుల్ కె రాజేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ కె అశోక్ కుమార్. అరుణాచల్ ప్రదేశ్ నుండి హెడ్ కానిస్టేబుల్ రుంగ్డోంగ్ సిక్, కానిస్టేబుల్ ఓన్హా ఎస్ఐ మిథిలేష్ కుమార్, హవల్దార్ విశ్వ ఉరాన్,
కానిస్టేబుల్ ముఖేష్ కుమార్, కానిస్టేబుల్ ప్రభాకర్ రాజ్, కానిస్టేబుల్ ఎండి ఫారూక్ ఆలం, జగన్ కుల్దీప్, హెచ్సి రామ్లాల్ ఓయం, కానిస్టేబుల్ సోయబ్రామ్ లేఖం, కానిస్టేబుల్ గ్యాన్ధర్ ప్రధాని, కానిస్టేబుల్ మాన్వీ జోగా, కానిస్టేబుల్ దంతేశ్వర్ మౌర్య, కానిస్టేబుల్ సోమ్డూరామ్ కవాసి, కానిస్టేబుల్ అరవింద్ మింజ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ మంగళూరామ్ మడావి, అసిస్టెంట్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కురా దారా, అసిస్టెంట్ కానిస్టేబుల్ సుక్కు హక్కా, అసిస్టెంట్ కానిస్టేబుల్ చైతురామ్ కడాటి. హర్యానా రాష్ట్రం నుండి ఎస్ఐ రణ్బీర్ సింగ్, ఏఎస్ఐ సురేష్ కుమార్, హెచ్సి యశ్పాల్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఇన్స్పెక్టర్ సర్దారి లాల్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుండి డివైఎస్పి అమన్ కుమార్ థాకూర్, డివైఎస్పి బోధ్ రాజ్, ఇన్స్పెక్టర్ అర్షద్ ఖాన్, ఎస్ఐ ఇంతియాజ్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ ముజఫర్ అహ్మద్ దర్, హెడ్ కానిస్టేబుల్ రషీద్ కలాస్, ఎస్జీసీ నిస్సార్ అహ్మద్, ఎస్జీసీటి రేయాజ్ అహ్మద్, ఎస్జీసీటి పర్వేజ్ అహ్మద్, ఎస్జీసీటి హలాల్ అహ్మద్ ఖాన్, ఎస్జీసీటి మజీద్ గానీ, ఎస్జీసీటి ముస్తాఫా, ఎస్జీసీటి నసీర్ అహ్మద్, ఎస్జీసీటి కమల్ కిషోర్, ఎస్జీసీటి షబానా యూసుఫ్, కానిస్టేబుల్ మెహరాజ్ ఉద్దీన్, కానిస్టేబుల్ ఫారూక్ అహ్మద్ రేషి, కానిస్టేబుల్ రాజేంద్ర కుమార్, కానిస్టేబుల్ అర్షిద్ గుల్, కానిస్టేబుల్ అనీజ్ అహ్మద్ మిర్, కానిస్టేబుల్ సాకిర్ మోహి ఉద్దీన్, కానిస్టేబుల్ హిమాదుల్లా గానీ, ఫోల్ జావేద్ అహ్మద్, ఫోల్ ఫిర్దౌస్ అహ్మద్. జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏఎస్ఐ గోవర్ధన్ పాస్వాన్, ఏఎస్ఐ మోహన్దాస్ హసందా, కానిస్టేబుల్ దానేశ్వర్ మాతో, కానిస్టేబుల్ డిబ్రూ పర్తి, కానిస్టేబుల్ యశీందర్ మలువా. కర్ణాటక రాష్ట్రం నుండి ఎస్ఐ వీరప్ప తాటప్ప, ఏఎస్ఐ రాచప్ప, హెచ్సిసి పురుషోత్తమ, ఏహెచ్సి రాజు ఇలివియా, సిపిసి కృష్ణ సైదు, సిపిసి చౌదరప్ప, సిపిసి కేకే ఆనంద్, సిపిసి దేవకాటే, సిపిసి జగదీష్, ఏపీసి మహేష్ లమాణి, ఏపీసి సి ఇలాగర్, ఏపీసి శివప్రకాష్. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి హెచ్సి ఉమేష్ బాబు, కానిస్టేబుల్ బ్రజేష్ రావత్. మహారాష్ట్ర రాష్ట్రం నుండి ఎస్ఐ ఛత్రపతి కిసాన్ చీడే, ఏఎస్ఐ శాంతిలాల్ చిన్నులాల్ పటేల్, పిఎన్ కవల్రామ్ హీరామన్, హెచ్సి రాజేంద్ర బిజారావు, కానిస్టేబుల్ ప్రకాష్ జయరాం, కానిస్టేబుల్ అగ్రమాన్ బక్షి, కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్ దుగ్గా, కానిస్టేబుల్ కిషోర్ యశ్వంత్, కానిస్టేబుల్ లక్ష్మణ్ కేశవ్, కానిస్టేబుల్ యోగేష్ సీతారాం, కానిస్టేబుల్ ప్రమోద్ మహాదేవ్, కానిస్టేబుల్ అమృత్ ప్రభుదాస్, కానిస్టేబుల్ రాజు నారాయణ్, కానిస్టేబుల్ భూపేష్, కానిస్టేబుల్ ధ్యాన్చంద్, కానిస్టేబుల్ సంతోష్ దేవదాస్, కానిస్టేబుల్ బాజీరావు, కానిస్టేబుల్ నితిన్, కానిస్టేబుల్ ఆరిఫ్, కానిస్టేబుల్ ఏకాంత్ కడారే. మణిపూర్ రాష్ట్రం నుండి హవల్దార్ సోమి, ఆర్ఎఫ్ఎన్ మోదీ సింగ్. ఒడిశా రాష్ట్రం నుండి హవల్దార్ సుజిత్ కుమార్, ఓఏపిఎఫ్ జయరాం కబాసి. రాజస్థాన్ రాష్ట్రం నుండి ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్, ఎస్ఐ సుమర్ సింగ్, ఏఎస్ఐ కళ్యాణ్ ప్రసాద్, కానిస్టేబుల్ రామ్ ప్రకాష్, కానిస్టేబుల్ శశికాంత్, కానిస్టేబుల్ హరిసింగ్, కానిస్టేబుల్ బలరామ్ మీనా, కానిస్టేబుల్ విశ్వేందర్ సింగ్, కానిస్టేబుల్ రోషన్ లాల్, కానిస్టేబుల్ రాజేందర్ కుమార్. సిక్కిం రాష్ట్రం నుండి కానిస్టేబుల్ షెరింగ్ లెప్చా. త్రిపుర రాష్ట్రం నుండి ఆర్ఎఫ్ఎన్ పలాష్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ ప్రతాప్ సింగ్, కానిస్టేబుల్ బ్రజ్పాల్ సింగ్, కానిస్టేబుల్ హరేంద్ర సింగ్, కానిస్టేబుల్ హర్ష్ చౌదరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి యోగరాజ్. వెస్ట్ బెంగాల్ నుండి ఎస్ఐ సుబీర్ కుమార్ నాథ్, ఏఎస్ఐ దీపాంకర్, ఏఎస్ఐ కాజల్ దాస్, ఏఎస్ఐ విశ్వేశ్వర్ చంద్ర రాయ్, కానిస్టేబుల్ ఎండి సాబిర్ ఆలం, కానిస్టేబుల్ చందు సర్దార్, సిపాయి విశ్వజిత్ ముఖర్జీ, ఏఎస్ఐ అంవీర్ సింగ్. ఢిల్లీ నుంచి ఏఎస్ఐ జితేందర్ సింగ్ సురేందర్, హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మహావీర్,
హెడ్ కానిస్టేబుల్ రాజ్పాల్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ గుల్జారీలాల్, కానిస్టేబుల్ కుల్దీప్ సింగ్, కానిస్టేబుల్ ప్రదీప్ యాదవ్, కానిస్టేబుల్ సన్నీ. అస్సాం రైఫిల్స్ నుండి నాయబ్ సుబ్దార్ దీనానాథ్ రామ్, ఆర్ఎఫ్ఎన్ చంపేశ్వర్ ముఖండ్, ఆర్ఎఫ్ఎన్ కాళిదాస్ శర్మ, బీఎస్ఎఫ్ నుండి డీసీ మోహన్ రామ్ మూండ్, ఏసీ జబార్ సింగ్, ఏసీ వినయ్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ అలెక్స్, ఇన్స్పెక్టర్ విశాల్ కుమార్ రాయ్, ఇన్స్పెక్టర్ సాధు సంజయ్ కుమార్, ఎస్ఐ కౌషా సింగ్, ఎస్ఐ మహేంద్ర సింగ్, ఏఎస్ఐ భూపాల్ బోరా, ఏఎస్ఐ రాజ్ కుమార్, హెచ్సి సనత్ సోరేన్, హెచ్సి శ్రీనివాసులు, హెచ్సి ఆత్మా సింగ్, హెచ్సి నరేందర్ కుమార్, హెచ్సి అరుణ్ కుమార్ గోయల్, హెచ్సి ప్రిన్స్ కుమార్ కానిస్టేబుల్, సోమయ్ ప్రసాద్ కానిస్టేబుల్, దీపేందర్ రాయ్ సర్కార్ కానిస్టేబుల్, పుష్పేందర్ సింగ్ కానిస్టేబుల్, గోపాల్ యాదవ్ కానిస్టేబుల్, కాజల్ మందిర్ కానిస్టేబుల్, అజిత్ కుమార్ కానిస్టేబుల్, రోజ్జిత్ బిశ్వాస్ కానిస్టేబుల్, మంజు కేజీ కానిస్టేబుల్, జగ్ప్రీత్ సింగ్ కానిస్టేబుల్, షేక్ షాహిద్ పాషా కానిస్టేబుల్, గిర్వార్ సింగ్ కానిస్టేబుల్, తుమేశ్వర్ కానిస్టేబుల్, ధర్మేందర్ సింగ్ కానిస్టేబుల్, రాజేంద్ర గౌతమ్ కానిస్టేబుల్, గోపాల్ యాదవ్ కానిస్టేబుల్, సుభాన్ సర్కార్ కానిస్టేబుల్, రామకృష్ణ కానిస్టేబుల్, ఇష్రార్ ఖాన్ కానిస్టేబుల్, సనోజ్ కుమార్ కానిస్టేబుల్, సబీర్ పాల్ కానిస్టేబుల్, అమృత్ శర్మ కానిస్టేబుల్, నిషాంత్ కుమార్ కానిస్టేబుల్, రణ్వీర్ సింగ్ కానిస్టేబుల్, మహేష్ కుమార్ కానిస్టేబుల్ రామ్జిత్. సిఐఎస్ఎఫ్ దళం నుండి ఎస్ఐ మహవీర్ ప్రసాద్ గోదార్య, ఏఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, హెచ్సి దినాంకర్, హెచ్సి నిర్మల్ తిగ్గ కానిస్టేబుల్, దిలీప్ కుమార్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్. సిఆర్పిఎఫ్ దళం నుండి అసిస్టెంట్ గులాం జిలానీ, ఇన్స్పెక్టర్ పింటూ కుమార్ సింగ్, ఎస్ఐ రోషన్ కుమార్, ఏఎస్ఐ మీర్ మాథూర్ రహమాన్, ఏఎస్ఐ మోహన్ లాల్, ఏఎస్ఐ నిరుత్ శర్మ, ఏఎస్ఐ రమేష్ కుమార్, ఏఎస్ఐ మహదేవ్, ఏఎస్ఐ మదన్ లాల్ సింగ్ హెచ్సి, బీరా హెచ్సి చంద్ర ప్రసాద్, హెచ్సి మానేశ్వర్, హెచ్సి సంజయ్ కుమార్ సిన్హా, హెచ్సి నసీర్ అహ్మద్, హెచ్సి విజయ్ సోరెంగ్, హెచ్సి రామ్ వకీల్, హెచ్సి కుమార్ యాదవ్, హెచ్సి సింగ్ యాదవ్, హెచ్సి శశికాంత్ తివారి, హెచ్సి హరిచంద్రపాల్, హెచ్సి సాజు ఓపి, కానిస్టేబుల్ ఉమేష్, కానిస్టేబుల్ చత్తి ప్రవీణ్, కానిస్టేబుల్ వసంత కుమార్, కానిస్టేబుల్ మహేష్ కుమార్, కానిస్టేబుల్ రతన్ కుమార్, కానిస్టేబుల్ తిలక్రాజ్, కానిస్టేబుల్ అశ్విన్ కుమార్, కానిస్టేబుల్ రాథోడ్, నితిన్ శివాజీ, కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బేరా, కానిస్టేబుల్ సుఖ్వేందర్ సింగ్, కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్, కానిస్టేబుల్ మందిర్ రమేష్ యాదవ్, కానిస్టేబుల్ కౌశల్ కుమార్, కానిస్టేబుల్ అమిత్ కుమార్, కానిస్టేబుల్ వినోద్ కుమార్, కానిస్టేబుల్ విశ్వాస్ చౌహాన్, కానిస్టేబుల్ మహేష్ కుమార్, కానిస్టేబుల్ సందీప్ యాదవ్, కానిస్టేబుల్ సత్యేంద్ర కుమార్, కానిస్టేబుల్ సునీల్ కలీట, కానిస్టేబుల్ రోషన్ కుమార్, కానిస్టేబుల్ జితేంద్ర కుమార్. ఐటీబీపీ నుండి ఎస్ఐ పృథ్వీ సింగ్, ఏఎస్ఐ ఫారుల్ ఇలాం, ఏఎస్ఐ మోహన్ సింగ్, ఏఎస్ఐ సంజిత్ కుమార్, ఏఎస్ఐ ప్రసాదిలాల్, ఏఎస్ఐ రమాకాంత్ తివారి, హెచ్సి అశుతోష్ కుమార్, హెచ్సి అలేత్ సింగ్, హెచ్సి రామ్మోని, హెచ్సి సూర్యకాంత్, హెచ్సి గంగాప్రసాద్, హెచ్సి రవీందర్ సింగ్, హెచ్సి జితేంద్ర కుమార్, కానిస్టేబుల్ రమేష్ కుమార్, కానిస్టేబుల్ సత్యనారాయణ యాదవ్ కుమార్, కానిస్టేబుల్ రయాద్ అహ్మద్, కానిస్టేబుల్ నీరజ్ చెర్రి. ఎన్డీఆర్ఎఫ్ నుండి డీసీ డిఐజీ విజయ్ సింగ్, ఎస్ఐ దోర్జీ పుంటో, కానిస్టేబుల్ అభిలాషు, కానిస్టేబుల్ రాజేంద్ర గౌతమ్. ఆర్పిఎఫ్ నుండి ఏఎస్ఐ భాస్కర్, ఏఎస్ఐ విశ్రామ్, హెచ్సి రాజేంద్ర శుక్లా, హెచ్సి చంద్రకాంత్, హెచ్సి పోలీస్ డ్యూటీలో విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీసులకు పుష్పాలతో ఇవాళ అర్పించాల్సిందిగా కోరుతున్నాము. పెట్టుకోమండి. Come on.
తెలియద్దాం. అందరూ కూడా మౌనంగా వాళ్ళ మనసులో అమరైనటువంటి పోలీసులను వాళ్ళ కుటుంబాన్ని గుర్తిస్తుంటూ యూనిఫామ్ అందరూ కూడా సర్వీస్ దీని తర్వాత పోలీస్ కమిషనర్ సందర్భంగా బహుమతులు పొందుకే విద్యార్థులు విద్యార్థులు అశ్విత తరుణ్ నెక్స్ట్ అభిలాష్ సెకండ్ ప్రైజ్ కేజీఆర్ హై స్కూల్ విద్యార్థులు ఆరుగురు విద్యార్థులు గెలుచుకోవడం జరిగింది. యోషిత సెకండ్ సిహెచ్ వర్షిత జి రుత్విక్ బి అభిలాష్ సిహెచ్ స్ఫూర్తిక సిహెచ్ శృతిక థర్డ్ ప్రైజ్ ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ వాళ్ళు గెలుచుకున్నారు. దీంట్లో ఐదుగురు విద్యార్థులు ఉన్నారండి. లైన్ గా ఉండాలి. చూడండి అమ్మా, అటు అటు ముందుకు చూడాలి, చూడాలమ్మా. అయేషా అక్షయ్ వర్షిణి నెక్స్ట్ సమత నెక్స్ట్ ఆన్లైన్ ఎస్ఐ కాంప్లెక్స్ విన్నర్స్ రెడీ ఉండాలా. విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ యోషిత జగిత్యాల కేజీఆర్ స్కూల్ యోషిత వర్షిత జగ్తాల్ కేజీఆర్ స్కూల్ థర్డ్ ప్రైజ్ విన్నర్ వర్షిత సెకండ్ ప్రైజ్ బి రంజిత్ గౌడ్ టెన్త్ క్లాస్ వాగ్దేవి స్కూల్ మలయాల్ ఇతను పోలీస్ అమరు సెకండ్ ప్రైజ్ బి సింధుజ టెన్త్ క్లాస్ మాన ప్రైజ్ విన్నర్ ఎం కీర్తి టెన్త్ క్లాస్
కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ధర్మపురి. నెక్స్ట్ ఎస్ఐ కాంపిటీషన్, ఎస్ఐ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ శ్రీహర్ష, విన్నర్ పి మాల్యా, 10th క్లాస్ గౌతమ్ హై స్కూల్ కోరుట్ల, మానస హై స్కూల్ జగిత్యాల రూరల్. థర్డ్ ప్రైజ్ విన్నర్ పి రచన, థర్డ్ ప్రైజ్ విన్నర్ పి రచన 10th క్లాస్. నెక్స్ట్ ఎల్యూషన్ కాంపిటీషన్ చంద్ర సాజిత 10th క్లాస్, అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్ మండా స్వాతి, ఆదర్శ మోడల్ స్కూల్ పెగడపల్లి, టిఎస్ మోడల్ కాలేజ్ గొల్లపల్లి. థర్డ్ ప్రైజ్ అలాగే పోలీస్ పర్సన్ నుండి, సెకండ్ ప్రైజ్ ఎస్ఐ ధర్మపురి కె శ్రీకాంత్, ఫస్ట్ ప్రైజ్ ఏఎస్ఐ 1400 ఏ సత్యనారాయణ మెట్పల్లి, సెకండ్ ప్రైజ్ విన్నర్ ఏఎస్ఐ 289 ఇబ్రాహీంపట్నం ఆర్ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఈ సతీష్, ఈ సతీష్ ఏఆర్, సెకండ్ ప్రైజ్ హెస్సీ 2371 ఎం లచ్చయ్య, శ్రీలత మలయాళ పిఎస్, సెకండ్ ప్రైజ్ జీ శ్రీ డిస్ట్రిక్ట్ ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు మేడం, ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ శేఖర్ పీసీ 1057, సెకండ్ ప్రైజ్ ఎస్ భరత్ కుమార్ పీసీ 1795, ధర్మపురి సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మేడం, ఫస్ట్ ప్రైజ్ వెలగడూరు పిఎస్ పి సురేందర్, మల్యాల సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సార్, ఫస్ట్ ప్రైజ్ పి నాగరాజు కొడిమేల పిఎస్ పీసీ 3331, కోరుట్ల సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సార్, వన్ వి వీరయ్య ఫస్ట్ ప్రైజ్ పీసీ 1236 రూరల్ పిఎస్ నుంచి మేడం ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మేడం, ఫస్ట్ ప్రైజ్ విన్నర్ జి సుమన్ సారంగపూర్ పిఎస్, సెకండ్ ప్రైజ్ ఎండి నజీం రాయకల్ పిఎస్, మెట్పల్లి సర్కిల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మేడం, ఫస్ట్ ప్రైజ్ ఏ మహేష్ ఇబ్రాహీంపట్నం, సెకండ్ ప్రైజ్ ఎం శ్రీనివాస్ మల్లాపూర్ పిఎస్, జగ్దల్ టౌన్ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు మేడం, ఫస్ట్ ప్రైజ్ విన్నర్ జి మహేందర్ జగ్దల్ ట్రాఫిక్ పిఎస్, జగ్దల్ ట్రాఫిక్ పిఎస్. ఇప్పుడు వచ్చిన ఆహుతులందరినీ కూడా మానస స్కూల్ అట